हाय फ्रेंड्स, मेरे चुनाव लव इंडिया 143 सुनील यूट्यूब चैनल यह विषय मन के नाग चिक्स वचनाई दाने गुरी ये वीडियो फ्रेंड्स एंड वरक चूँगी यूजे ओके फ्रेंड्स इपड़ी विषय मन की नागर को इपड़ एंडकाल पिल की एला जाग्रतकाले ఫస్ట్ నేను ఎప్పటి చెప్తానే ఉంటా కోడి పిల్లలకి చిక్ ఫీడ్ అవసరం చిక్ ఫీడ్ అవసరం చిక్ ఫీడ్ అవసరం అని ఇప్పటికి మన వీడియోలో చాలాసార్లు అయితే నేను చిక్ ఫీడ్ గురించి చెప్పాను. మన కోడి పిల్లలు పుట్టగానే ఫస్ట్ వాడికి ఏ ఫీడ్ ఇచ్చామంటే చూడండి అవి చిక్ ఫీడ్ అయితే ఇచ్చాము. అవి తినేది చిక్ ఫీడ్ ఏమో మన దగ్గర ఉంది ఇంట్లో కొనుకొచ్చాను. చిక్ ఫీడ్ అయితే ఇచ్చాము. ఇప్పటి నుండి 45 రోజుల వరకు చిక్ ఫీడ్ ఇవ్వాలి. తర్వాత ఫీడ్ చేంజ్ చేసుకునేం లేదని చాలామంది ఒడ్లు బియ్యం నూకలు రాగులు సజ్జలు పుట్టగానే పోస్తున్నారు. సో అట్లా కోడి పిల్లలన్నీ వీక్ అయిపోతున్నాయి. వీక్ అయి రెప్పల కిందికి వేసుకొని చిన్నప్పుడే చచ్చిపోతున్నాయి. కాబట్టి మెయిన్ ఏంటి అంటే చిక్ ఫీడ్ అనేది కంపల్సరీ. మళ్ళీ వాటర్లో వచ్చేసి మనం చక్కెర వేసినాం ప్లస్ నోరడాక్స్ పోర్ట్ పౌడర్ వేసినాం. అది 1 లీటర్లో 1 గ్రామ్ వేయాలి నోరడాక్స్ పోర్ట్ పౌడరు. చక్కెర వచ్చేసి 1 లీటర్లో 1 గ్రామ్ వేయాలి. వేసి న్యూరోడాక్స్ పోర్ట్ యాంటీబయాటిక్ ఒక 2 డేస్ ఇవ్వాలి. చక్కెర కూడా 2 డేస్ ఇవ్వాలి. ఇవి రెండు కంపల్సరీ. ప్లస్ బలానికి వైమ్రాల్ ఉంటుంది కదా, వైమ్రాల్ ఇవ్వాలి. ఇవి 3 మాత్రం కోడి పిల్లలు పుట్టినాక చేయవలసిన పనులు. ఇవైతే మర్చిపోవద్దు. చిక్ ఫీడ్ ఒకటి, షుగర్ వాటర్ ఒకటి, యాంటీబయాటిక్ ఒకటి, ప్లస్ బలం మందు ఒకటి. ఇవి కంపల్సరీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు కోళ్ళకి ఎండాకాలం కాబట్టి వీటికి ప్రత్యేకంగా బ్రూడింగ్ పెట్టే అవసరం లేదు. ఎందుకంటే ఎండ ఇప్పటికే ఫుల్ టెంపరేచర్ ఉన్నది. ఆ టెంపరేచర్ ఇంక ఎక్కువ అవుతుంది. అందుకే అవసరమైతే టెంపరేచర్ తక్కువ చేసే ప్రయత్నమే చేయాలి తప్ప ఏదో చలికాలం వర్షాకాలం బ్రూడింగ్ పెట్టమన్నా అప్పుడు ఓకే అప్పుడు పెట్టాలి. కానీ ఇప్పుడు బ్రూడింగ్ అయితే అవసరం లేదు. చలికాలం వర్షాకాలమే బ్రూడింగ్ అవసరం. 6 రోజు అప్పుడమైతే లసోటో వ్యాక్సిన్ వేయాలి. ఇవి ఎప్పుడు పుట్టినాయి అంటే నిన్న సాయంత్రం పుట్టినాయి. ఇంకా కొన్ని పుడతాయి, చిన్న చిన్న పొడుచుకొని ఉన్నాయి. ఇవి 4 మాత్రం బయటికి వెళ్ళినాయి. అవి వచ్చేంతరకు వెయిట్ చేయడం ఎందుకని వీటికైతే ఇదైతే ఏర్పాటు చేసినాం. ఫీడ్ వాటర్ ఇట్లా ఏర్పాటు చేసినాం. టోటల్ ఎన్ని వస్తాయి అనేది ఇంకా తెలియదు. ప్రజెంట్ అయితే 4 వచ్చినాయి. యాక్టివ్గా ఉన్నాయి కోడి పిల్లలు మాత్రం. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ప్లస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. మళ్ళీ తర్వాత తీసుకొని అందులో కోడి కింద వేయాలి. చూడండి, అసలు ఎప్పుడైనా కోడి పిల్లలు పుట్టగానే వెయిట్ వేయాలి, ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అనేది. కనీసం ఒక కోడి పిల్ల వచ్చేసి 50 గ్రామ్స్ ఉండాలి పుట్టగానే. 50 గ్రామ్స్ కోడి పిల్ల ఉందంటే అది యాక్టివ్గానే ఉన్నది, దానికి ప్రాబ్లం ఏం లేదు, హెల్తీగానే ఉన్నది అని అర్థం. ఒకవేళ 40 గ్రామ్స్ 35 గ్రామ్స్ కోడి పిల్ల ఉందంటే అది ఎప్పుడు కూడా వీక్ బాడీ అని అర్థం. అలాంటి చాలా కష్టం రికవర్ అవడం. హెచ్ఆర్లో ఎప్పుడైనా కోడి పిల్లల్ని గ్రేడింగ్ చేస్తారు, వాటి వెయిట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం కూడా చెక్